వెల్కమ్ అండి. యుఎస్ లో హోమ్ టూర్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఫైనలీ మా చెల్లెలి బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తాను. రండి. ఇవన్నీ మొక్కలండి, అసలు బోలెడన్ని రోసెస్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి స్ప్రింగ్ లో, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు ఇట్లా లోపల వస్తే చిన్ని బొమ్మరిల్లు లాగా ఉంటుంది అనమాట. నేను అలానే అంటాను మా చెల్లెలి ఇంటిని. ఈ ఇంటికి ఫస్ట్ నేను ఇంద్రా మేమందరం చూడటానికి అప్పటికి ఫైనలైజ్ అవ్వలేదు. అప్పుడు వచ్చినప్పుడు అందరూ సోల్డ్ అవుట్ అయిపోయింది. దేనికి అంటే ఈ స్వింగ్ అనమాట. సో నేను నా కొడుకు సోల్డ్ అవుట్ అయిపోయామండి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి తీసుకెళ్లిపోతాను. వన్ బై వన్ అన్ని రూమ్స్ మీకు చూపించేస్తాను. ఓకేనా? పదండి. ఫస్ట్ ఏం చూపిస్తున్నావు? ఇదిగో ఫస్ట్ ఆస్కర్ ఉన్నాడమ్మా. సో ఆస్కర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇప్పటికే మన యూట్యూబ్ వీడియోస్ చూసి చూసి, పర్టికులర్లీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి. ఈ ఇంట్లో మోస్ట్ వచ్చిన వెంటనే బ్యూటిఫుల్ థింగ్ మన వినాయకుడు అండి. ఈ వినాయకుడు వచ్చేసేసి శిల్పారామంలో సింగిల్ వుడెన్ పీస్ తో చేయించింది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్. చాలా మంది అడిగారు ఇండియా నుంచి నేను మా చెల్లెలకి ఏం తీసుకొచ్చాను అనేసి. ఈ రెండు దీపక్ సెంపులు మోసుకొని వచ్చానండి తన బర్త్డేకి. సో ఐ థాట్ ఇంతకంటే బ్యూటిఫుల్ గిఫ్ట్ మా చెల్లెలి ఇంటికి ఉండదు అని అనిపించింది. ఎందుకంటే ప్రతి కార్నర్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. కోట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా ఒక క్లాసెట్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఈ ఊర్లో ఎప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ దాట్. అండ్ ఇది ఒక చిన్న హాఫ్ బాత్ అనమాట. హాఫ్ బాత్ అంటే ఒకటి వాష్రూమ్ ఉంటుంది, స్నానం చేయడానికి ఉండదు. మనకు అలాంటివన్నీ వసతులు లేవు కాబట్టి మనం ఏం మాట్లాడుకోకూడదు. ఈ డోర్ కటువైపు వెళ్తే కిచెన్, మళ్ళీ మన ఫ్యామిలీ హాల్ అదంతా అనమాట. ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే బేస్మెంట్ ఉంటుంది, వేర్ ఇంద్రా ప్రాక్టీసెస్ ఎవ్రీడే. అండ్ ఎక్కడైతే ఇంద్రా మీకు వీడియోస్ పెడతారో ఆ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ శ్రీరామ్ అంటే మా మరిది గారు అనమాట, ఆరవ్స్ ఫాదర్, ఆయన ఆఫీస్ రూమ్. సో దిస్ రూమ్ ఇస్ వెరీ స్పెషల్. మీరు వస్తే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ రూమ్ లో. సో ఇది మా మరిది ఆఫీస్ రూమ్ అండ్ అదితి స్టడీ రూమ్. అదితి మాక్సిమం ఇక్కడ చదువుకుంటది అనమాట, తనకి చాలా ఇష్టం ఇక్కడ. అండ్ ఈ రూమ్ లో చూస్తే ఈ అవార్డ్స్ అన్ని మా మరిది గారు, హీస్ అంటే ఏం చెప్పాలి, ఆయన ఉన్న ఐటీ ఫీల్డ్ లో ఆయన చాలా చాలా సాధించారు. సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించిన అవార్డ్స్ అనమాట. చెప్తాడు. Now you tell, right? You know, I don't know about the awards. Your time are just kind of deals. Best deal award, Jab awards, best deal, and then, I don't know what this is, but you have the big, like... So, ఇవన్నీ కూడా అండి చాలా అంటే చాలా అచీవ్మెంట్స్. నిజంగా చెప్పాలంటే మా మరిది గారు చాలా అంటే ఆయన ఎంత ప్యాషనేట్ అంటే ఆయన వర్క్ గురించి అంత ప్యాషనేట్ అనమాట. 24 hours కూడా పనిచేస్తారు. హలో సార్ ఇటు రండి. సో ఇవన్నీ కూడా చెప్పు, ఇవేంటిది? చిన్నప్పుడు స్కూల్లో చేసింది అనమాట. సో ఇది శ్రీరామ్ కి చాలా స్పెషల్. హౌ టు ఓపెన్ దిస్ రా? ఇదిగోండి ఇదిగోండి, సారీ దిస్ ఇస్ ద థింగ్. ఇదిగో డాడ్ 2018 ఆర్ఎఫ్ చేశాడు అనమాట వాళ్ళ స్కూల్లో. అండ్ ఇవన్నీ తనకి సంబంధించిన మెడల్స్ వాట్ ఎవర్ అన్ని అనమాట. మా మరిది అండి యంగ్ గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు యంగ్ ఏనండో, ఏమనుకుంటున్నారు మీరు?
నాకు బాగా నచ్చేది రూమ్ లో ఈ లైట్స్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే 2 lamps పెట్టింది మా చెల్లెలు. మా ఇంట్లో అందరికి లైట్లు పిచ్చండి. సో ఈ ల్యాంప్ ఎలాగ ఆన్ ఆఫ్ అవుతుంది చూపిస్తాను. ఇదిగోండి ఇలా టర్న్ చేసేస్తే ఆఫ్ అయిపోతాయి. ఆన్ ఇది అదితి హార్స్ రైడింగ్ అవార్డ్స్ అండి. ఈ రెండు కూడా చాలా, ఇది మిడ్ సమ్మర్ నేషనల్ రిజర్వ్ ఛాంపియన్షిప్ అన్నమాట, అది యూత్ నేషనల్. ఈ రెండిట్లో అదితి పార్టిసిపేట్ చేసి గెలిచింది. I can change the color. Colors kuda maarustunnadu go. Now this is good ra, yellow pettnana. We have our car magazine. Ekkadunna car magazine. Ee car ichindu gaani. Idevaru icharu. Who gave this? Amma gave it to me but it's now. Idi maa naan andi, Datsun company lo panchesevaru anamata Dubai lo. నా చిన్నప్పుడు అప్పుడు అక్కడ నుంచి అక్కడ మోడల్ ని తీసుకొని వచ్చి పెట్టారనమాట. అయితే మనవడికి కార్ల పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి వాడికి ఇచ్చేసారు అనమాట ఈ కారు వాడిని పెట్టుకోమని చెప్పి. సో వాడు ఇక్కడ మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. సో దిస్ ఇస్, అండ్ ఇవన్నీ చిన్నప్పుడు అదితి ఫొటోస్. ఇది మా చెల్లెలు, మా మరిది గారు ఇద్దరు కొత్తగా పెళ్ళైనప్పుడు హనీమూన్ ఫోటో. ఎలా ఉంది కదా సమయమా, భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. ఇది ఆర్ఎఫ్ ఫోటో. ఇది అదితి ఆర్ఎఫ్ అండ్ మా చెల్లెలు. ఇది నా బంగారు తల్లి ముద్దుల తల్లి ఫోటో. అండ్ ఇక్కడ ఈ రూమ్ లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఉందండి, అది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఆర్ఎఫ్ మామూలుగా ఒక రోజు క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఈ టుక్క అదితితో పాటు అదితి క్లాస్ కి వెళ్తున్నప్పుడు and for some reason the camera didn't pick it up as well, so it turned out like bright orange. It picked it up so well, that is why it is here. Because the picture was, the sky was actually blue and pink that day. Okay. It wasn't actually orange, so I thought the blue and pink was there. So I thought this looked really cool. Cool, no? సో ఈ ఫోటోని ఇలాగా ఫ్రేమ్ చేసి వాళ్ళ నాన్న పెట్టుకున్నారండి, వాళ్ళ నాన్న అమ్మ ఆఫీస్ రూమ్ లో. ఇది ఆరవ తీసిన పిక్చర్. ఎంత బ్యూటిఫుల్ గా మన కొడుకు ఫోటోగ్రఫీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కదా. సో ఇలాగా మా చెల్లెలు ఇల్లు చేయాలంటే ఒక 2 టూర్లు చేయాలి. అయినా ఒక టూర్లో చేయడానికి ట్రై చేస్తా, అట్లీస్ట్ తక్కువైనా ట్రై చేస్తా. మీరు వస్తే హాల్ చూపిస్తా. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇండియాలో కొన్న ల్యాంప్ అనమాట. విపరీతమైన పిచ్ అండి, చెట్లు పిచ్చిది మా చెల్లెలు మాత్రం. నాకంత లేదు, అసలు లేదు లేదు నాకు. దేర్ మోర్ ప్లాంట్స్ దెన్ పీపుల్. దేర్ ఇస్ మోర్ ప్లాంట్స్ దెన్ పీపుల్ అంట. అంత చెట్లు పిచ్చి అనమాట. ఇవి కూడా ఫ్లవర్స్ కొని పెట్టుకుంది. ఫార్మల్ లివింగ్ రూమ్ అండి. యుఎస్ లో చాలా వరకు కూడాను అంటే ఇండివిజువల్ హౌసెస్ లో ఫార్మల్ లివింగ్ రూమ్, ఫార్మల్ డైనింగ్ రూమ్, మళ్ళీ ఫ్యామిలీ లివింగ్ రూమ్ అలా ఉంటాయి. సో మా చెల్లెల ఇంట్లో కూడా ఇలా ఫార్మల్ లివింగ్ రూమ్ అనమాట. సో దిస్ ఇస్ ద రూమ్. ఇక్కడ మా చెల్లెలు వచ్చేసి ఇది మన ఇండియాలో నుంచి తెచ్చింది. అండ్ ఈ చెట్లు బనానా ట్రీస్ లాగా ఉంటాయి కానీ బనానా ట్రీ కాదన్నమాట. ఒరిజినల్ ప్లాంట్. ఒరిజినల్ ప్లాంట్స్ అన్ని కూడా బాబు. ఇదిగో ఇది బ్రహ్మకమలం. ఇది బ్రహ్మకమలం. ఇంకా వస్తూ ఉంది, టైం పడుతుంది. నాకు చాలా ఇష్టం ఇది. ఇది నేను అదితి ఆరోకి మా ఇంట్లో హోమ్ టూర్ లో మీరు చూసారో లేదో అక్కడ కూడా హ్యాండ్స్ ఉంటాయి. ఇది అదితి హ్యాండ్, ఇది ఆరో హ్యాండ్ అనమాట. Animals in a home does it take to make a zoo? Let's see. One brother, one sister. Arav and Aditi ఇది వాళ్ళ కోసం చేయించిందనమాట. సో ఇక్కడ హ్యాంగ్ చేశారు. ఇక్కడ ఈ వాల్ వచ్చేసి మొత్తం చెట్లు 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 అండి. ఇదిగోండి మళ్ళీ గ్రో లైట్స్ అంట. సో దట్ చెట్లకి లైట్ ఉంటుంది, మంచిగా పెరుగుతుందని. ఇది వచ్చేసి మా మమ్మీ ఇచ్చింది. ఇది వచ్చి పారిజాతం అండి.
ఈ బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇది వచ్చి తులసి చెట్టు, కాకపోతే ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇలా డ్రై ఉంటుందండి. మళ్ళీ ఈ సీజన్ స్టార్ట్ అయితే మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ మీరు గోడ మీద చూస్తే ఈ పెయింటింగ్ మా అమ్మ చేసిన పెయింటింగ్ అన్నమాట, మొఘల్ లేడీ మమ్మీ చేసిన గ్లాస్ పెయింటింగ్. మన ఇంట్లో వచ్చేసేసి రాధాకృష్ణులు ఉన్నారు, చెల్లెలకి వచ్చేసి మొఘల్ పెయింటింగ్ చేయించింది, ఫ్రేమ్ కట్టించుకున్నాం అన్నమాట. సో మమ్మీ గుర్తు ఎప్పుడు మమ్మీ కనిపిస్తూ ఉండాలి. చిక్మగళూరుకి వెళ్ళానండి నేను ఒకసారి, ఒక 3 ఇయర్స్ బ్యాక్. అక్కడ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. మన ఇంట్లో టెంపుల్, దాని లోపల నంది కూడా ఉంది చూడండి. అలా మా చెల్లెలకి తీసుకొచ్చానమాట రథం. చాలా బరువు పక్కన కష్టపడి మోసుకొని వచ్చింది, నేను కొన్నానని చెప్పేసేసి. ఇప్పుడు నీ శారీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏమండి నా చీర గురించి అడగండి. తీసుకున్నాను మా చెల్లెల కబోర్డ్ నుంచి ఒక కాటన్ శారీ తీసుకున్నాను. వైట్ టీషర్ట్ మీద కాటన్ శారీ కట్టింది అయిపోయింది. ఎవరు కంప్లైంట్ చేయకూడదు కదా, ఏంటి గారు మీరు హోమ్ టూర్ లో కూడా చీర కట్టలేదు అని అంటారనేసి ఫార్మల్ డైనింగ్ రూమ్ అండి. మళ్ళీ ఇక్కడ కూడా మొక్కలు కనిపిస్తాయి మీకు, ఇవ్వండి. ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. ఈ డైనింగ్ టేబుల్ చాలా ఇష్టం మా అందరికి, బాగుంటుంది. కానీ మేము ఎక్కువసేపు కూర్చోకపోయినా, మేము ఎక్కువ మాక్సిమం కిచెన్ ఐలైన్ మీద కూర్చొని తింటాము. లంచ్ ఈస్ రెడీ అని చెప్పేసి బై కొడుతుందా వాళ్ళ అక్కని విసిగించడానికి చేస్తారు అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మా చెల్లెలు ప్రతి చోట నాలుగేన అనమాట, కాబట్టి నాకంటే ఎక్కువ అంటే ఆప్షన్స్ ఎక్కువ. ఇక్కడ మన ఊళ్ళో అంటే ఆప్షన్స్ లేవు. సో అన్ని చిన్న చిన్న అన్ని మంచిగా పిక్ చేసుకొని ఓపిక్గా ఆలోచించుకొని ఈ వాల్కి సెట్ అవుతుందా లేదా అంత ఆలోచించి ఇంటిని డెకరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కార్నర్ వచ్చేసి మొత్తం నా కొడుకు కార్నర్. ఈ డ్రా లో కూడా అన్ని వాడి సామాన్లు ఉన్నాయంట అమ్మా. ఓకే, సో ఇదేంటి డ్రా చెప్పు. What is this? Glockenspiel. Xylophone. Glockenspiel. Okay. Guitar. Guitar. And this one? Music stand. Yeah, music stand. This is my giant. This one. Uh-huh. In which all these... This instrument is? My practice pad. Okay, play it. This? This one, that one? Xylophone. Xylophone. How to play? మా ఆయనకి చాలా ఇష్టమైన టైటానిక్ సాంగ్ మీ అందరికి తెలుసు, ఆర్ఎం ఇస్ గోయింగ్ టు ప్లే నౌ. Thank you so much. Oh my god. Very nice. Super bra. చాలా ఇష్టమండి మ్యూజిక్ అంటే పిచ్చి, చాలా బాగా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటాడు అన్నమాట. Thank you so much for that song bra, very nice song. Every night. మీరు ఎన్నో కుకింగ్ వీడియోస్ చూసినా కిచెన్
ఇంత పెద్ద కిచెన్ నాకు హైదరాబాద్ లో ఉండుంటేనండి నేను చెడు కూడా అడుగుతున్నాండి. అసలు నిజంగా చెప్తున్నాను. అయితే ఈ బ్యూటిఫుల్ కిచెన్ టూర్ చేద్దామని చాలా అనుకున్నాను, ఎక్స్క్లూజివ్ గా కిచెన్ టూర్ చేద్దాం అనేసి. కాకపోతే నాకు ఇంకా టైం లేదండి చేయటానికి, అందుకని ఈ హోమ్ టూర్ లోనే నీకు చూపిస్తాను. సో ఇది చాలా బ్యూటిఫుల్ కిచెన్. ఇక్కడ ఒక ఐలాండ్, అంటే ఇది ఒక బార్ ప్లేస్ లాగనమాట. ఇక్కడ అన్ని మనం వైన్ బాటిల్స్ స్టాక్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇక్కడ అంతా క్రాకరీ పెట్టుకోవచ్చు, మన గ్లాసెస్ కి సంబంధించింది, సో ఆ స్టోరేజ్ కి సంబంధించింది అంత అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మా చెల్లెలకు కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసే పిచ్చింది. సో అందరికీ ఉందనమాట ఫ్యామిలీలో. ఇది వచ్చేసేసి ఈ ఫ్రిడ్జ్ లో నాకు ఇది భలే నచ్చిందండి, కానీ మన ఊర్లో చాలా కాస్ట్లీ, అందుకని మేబీ అన్ని ఉన్నాయి. అవెన్, దాని తర్వాత ఇక్కడ కింద వచ్చేసేసి మనం బేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా నాకు ఐ విష్ ఐ హ్యాడ్ ఇన్ ఇండియా, లేకపోతే నేను కూడా చాలా కేక్స్ బేక్ చేయొచ్చు. ఈ స్టోన్ పర్టికులర్గా అండి మా చెల్లెలు మా మరిది గారు చాలా వెతికి 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 ఈ గ్రీన్ మార్బుల్ అనేది సంపాదించారనమాట. వాళ్ళకి చాలా నచ్చి చేయించుకున్నది ఇది. నన్ను ఎప్పుడు అంటుంది అనమాట, నువ్వు ఎక్కువ తుడుగు మాకు ఎరపూట్ తెస్తుందావు అని అంటుంది. కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి చాలా బాగా దొరుకుతాయండి ప్రతి ఒక్కటి కూడాను. ఈ ల్యాప్ కి స్టోర్ ఉంది మన, అందుకే నవ్వుతున్నాడు మా ఆర్యము. సో అప్ప హి సిట్టింగ్ హియర్ ఓకే, ఐ డోంట్ ఐ థింక్ he said hook him or something. So when he flails his arm, because he's been lower before. Yes. So he flails his arm. This one, it's a break. Everything falls onto the table, everything falls onto all the food. And he's like, oh. And so we had to get these replaced. And also, Abhuti apparently has been very annoyed because it's unscented. The one said, just know the scent. సో యాక్చువల్లీ ఏంటంటేనండి మా శ్రీరామ్ మరిది పెద్ద రజనీకాంత్ ఫ్యాన్ అనమాట. సో అందరూ ఇలా కూర్చుని విత్ హ్యావింగ్ స్నాక్ అండ్ అందరు కూర్చుని అలా ఒక బియర్ తాగుతున్నారు. ఇక్కడంతా సమోసాస్ అన్ని ఉంది. శ్రీరామ్ కా హుకుమ్, ఆ హుకుమ్ కాస్త గ్లాసుల కింద పడితే మా శ్రీరామ్ ఫేస్ మొత్తం షాక్ అయిపోయింది అనమాట. ఎందుకునంటే మా చెల్లి ఏమంటది ఇప్పుడు నెక్స్ట్ రియాక్షన్ అసలు చాలా కూల్ గా ఉంది. ఎందుకునంటే అది ఎప్పుడు ఈ లైట్ రీప్లేస్ చేద్దామా అని వెయిట్ చేస్తుందంట. సో దానికి అది ఒక ఆపర్చునిటీగా దొరికి కొత్త లైట్ వచ్చేసాయి అనమాట అది. సో దాని నుంచి మంచి జరిగింది తప్పిస్తే మనకేం బాగా లేదనమాట. సో ఈ ప్లేస్ మీరు చూసిందే సుపరిచితమైన ప్లేస్ ఇది, ఎందుకంటే మనం బోల్డన్ని రెసిపీలు ఇక్కడ వండుకున్నాం కాబట్టి. ఇది స్టవ్ అని తెలుసు, ఇది చిమ్నీ అని తెలుసు, ఇది గట్ అని తెలుసు, ఇది ట్యాప్ అని తెలుసు. ఈ ట్యాప్ నాకు చాలా ఇష్టం అండి, టచ్ చేస్తే నీళ్ళు వస్తాయి అనమాట, టచ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి కదా. మీరందరూ చూసిన ప్లేస్, బ్రేక్ఫాస్ట్ నేను ఇంద్ర ఫుల్ స్ప్రెడ్ పెట్టిన ప్లేస్, అండ్ ఇది మా చెల్లెలి ఫేవరెట్ కార్నర్ ఇన్ ద హౌస్. ఈ టేబుల్ మా చెల్లెలు తయారు చేసింది అనమాట. ఇది అదితి హ్యాండ్, ఇది ఆర్ఎం హ్యాండ్ ఇక్కడ పెట్టించింది డిఫరెంట్ గా. అండ్ ఇవన్నీ కూడా బటన్స్ అన్నిటిని ఇలాగా టేబుల్ కింద డెకరేట్ చేసి దానిపైన గ్లాస్ ని పెట్టింది. సో ఇది తను పూర్తిగా తయారు చేసిన డిఐవై అంటారు కదా అటువంటి టేబుల్ అనమాట. చాలా మంది మమ్మల్ని అడిగారు మీరు ఏంటి బ్యాక్, మీరు ఎక్కడ నుండి, మీరు ఈ సాంగ్ షూటింగ్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారు, ఏ ప్లేస్ ఏ ప్లేస్ అని. మేము ఏ హిల్ స్టేషన్కో లేకపోతే ఇంకో కంట్రీకో ఏం వెళ్ళక్కర్లేదండి, మొత్తం వర్షమైనా స్నో అయినా మంచు అయినా అన్ని ఈ బ్యాక్ యార్డ్ లో తీసినవేనమాట. మొత్తము ఈ వెనక తీసిందే, మొత్తం ప్రతిదీ కూడా ఆ ప్లేస్ లో తీసిందేనమాట. ఆ వెనక స్పేస్ అంతా ఈ ఇంటితో పాటే ఉంది కాబట్టి అక్కడ తీసింది, తప్పిస్తే మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇది వాళ్ళ అనిమామ ఇచ్చాడంటండి, వెల్కమ్ టు మై హ్యాపీ ప్లేస్ అనేది వాళ్ళ అనిమామ గిఫ్ట్ చేశాడంట. అండ్ ఇది అలెక్సా, ఇది మా మమ్మీది పెళ్ళిన కొత్తల్లో మా మమ్మీది ఎలిఫెంట్ అనమాట. ఇంకొకటి మరి ఏమైందో తెలియదు కానీ చెల్లెలకి ఇచ్చింది, సో అది ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టింది. వచ్చేసేసి పెపరోని ప్లాంట్ అంటారంటండి, అంటే రౌండ్ రౌండ్స్ ఉంటుంది కదా అందుకనే ఏమో ఐ డోంట్ నో.
బుద్ధుడు చెప్పాలి అంత బ్యూటిఫుల్ అసలు మార్నింగ్ సన్ రైజ్ వచ్చినప్పుడు ఆ సన్ మీద పడుతుంది ఆయన మీద బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు అది రేపు సన్ వస్తే పెడదాం వాట్ ఈస్ దట్ చూసారు కదా కిచెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో నేను మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఇలా ఇండివిజువల్ పెద్ద హౌసెస్ లో వచ్చేసేసి 2 లివింగ్ రూమ్స్ ఉంటాయి వాళ్ళకి సో అది వచ్చేసేసి ఫార్మల్ లివింగ్ రూమ్ ఇది వచ్చేసేసి ఫ్యామిలీ లివింగ్ రూమ్ అన్నమాట ఇవన్నీ వచ్చేసేసి మధురై నుంచి బ్రాస్ V20 కొని మా చెల్లెలకి నేను ఈ బ్లౌజ్ పీసెస్ పంపించాను అక్కడ నుంచి బెనారస్ ది లోపలి సో అది సొంతంగా ఈ ఫ్రేమ్ తయారు చేసింది మా చెల్లెలు అంత దాని లోపల ఫిట్టింగ్ చేసి మొత్తం దాన్ని ప్యాక్ చేసి ఈ మొత్తం ఫ్రేమ్ ఇదొకటి అండ్ ఇదన్నమాట సో ఈ రెండు కూడా మా చెల్లెలు సొంతంగా ఇది బ్లౌజ్ పీసెస్ అండి బెనారస్ లోపల సో ఇలా పంపిస్తే తను ఇలా తయారు చేసి పెట్టుకుంది అనమాట నేను అదే అంటున్నాను కదా పెట్టడం కొనడం అందరం చేస్తాము కానీ అది ఏ ప్లేస్లో పెడితే కరెక్ట్గా ఉంటుంది దానికి ఒక మెమరీ క్రియేట్ చేయటం దానికి ఒక బ్యూటీ క్రియేట్ చేయటం ఆ వాల్కి అందం తీసుకుని రావడం అతన్ని అది కొంచెం విజన్ అనేది ఉందన్నమాట మాకు సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇలాగ డెకరేట్ చేసుకుంది మాన్స్టర్ ప్లాంట్ అంటారంటండి మా చెల్లికి విపరీతమైన ఇష్టం అనమాట ఈ చెట్టు అంటే అండ్ ఈ బల్బ్స్ కూడా తనే తయారు చేసుకుంది ఇది సపరేట్గా ఆర్డర్ చేసుకుంది ఇవన్నీ చుట్టుకుంది ఈ హుక్స్ సపరేట్గా తెచ్చుకుంది ఆల్ దీస్ థింగ్స్ అనమాట అండ్ ఇక్కడ కింద చూస్తే చూసారా బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ఆయన మెడిటేషన్ చేసుకుంటున్నారు ఇవన్నీ హమ్మింగ్ బర్డ్స్ వీటిని ఎలా హ్యాంగ్ చేస్తుందో చూడండి ఐడియాలు అప్పారావు అనమాట మా చెల్లి సన్న స్ట్రింగ్స్ ఆ స్ట్రింగ్ అనిపించదు అనమాట మీకు ఒకటి బర్డ్ హ్యాంగ్ అయ్యేదే కనిపిస్తుంది సో అంత డీటెయిల్ వర్క్ అంతా చేస్తుంది అనమాట ఇది కూడా ఇండియాలో కొన్నాం ఈ ప్లాంట్ చాలా స్పెషల్ అండి సో ఇన్ స్కూల్ వి హాడ్ దిస్ యూనిట్ వేర్ యు గ్రో ప్లాంట్ సో ఐ గ్రో దిస్ ఇట్ హాడ్ లైక్ 2 లీవ్స్ ఒరిజినల్లీ నౌ ఇట్స్ గ్రోన్ ప్రిటీ బిగ్ దో 2 లీవ్స్ తో తీసుకొచ్చాడు అన్నమాట ఇది స్పైడర్ ప్లాంట్ వాడి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ సో అలా పెరిగి 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 ఇప్పుడు ఇంత మంచిగా పెరిగింది అన్నమాట ఈజియెస్ట్ ప్లాంట్ టు గ్రో ఈజియెస్ట్ ప్లాంట్ టు గ్రో నో ఐ గో అండ్ బై వన్ ఫర్ అమ్మ ఓకే సో ఇది ఇండియా నుంచి తీసుకొచ్చిందండి ఇదిగోండి ఇలా మనం లోపల క్యాండిల్ పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మొత్తం మీకు లైట్ అలా త్రో చేస్తుంది అన్నమాట అండ్ ఈ ల్యాంప్స్ దేనికి మ్యాచింగ్ అని మీకు చెప్తాను తర్వాత ఈ లోపల ఫోటోస్ చూడండి ఈ ఉంది కదండి ఫ్రేమ్ వుడెన్ ఫ్రేమ్ ఇది మేము శిల్పారామంలో కొన్నాము దీనికి విపరీతమైన ప్యాకింగ్ చేసాం ప్యాకింగ్ చేసి ఇండియాకి పంపించాం That's all one time we did that because it's just speaking in US lo anta chala crazy untundi Stanley cup alina kutukuna kodu Christmas gift ichadu prathi okkaru school ki la pattukoni entaru enduku inta mosukoni entam adi vaadi bottle this is better this is cheaper this is better that is cheaper and cheaper ante idi ekku ekku bottle $30 cheaper than this why would I pay $50 for this for this metal water bottle that you've been using for the longest time I know Rana we both are same Rana papa indaka lamp gurinchi cheppanu kada idigondi ikkadi lamp kuda ikkada ee hall lo koncham lotus theme akkada buddhudu degara lotus lamps tarvata ee lamps ivi kuda ivi nenu 6 years back ma chelli ee intiki vachinappudu nenu idi gift chesanu anamata ఇది మొన్న ఇండియా నుంచి పంపించామన్నమాట ఈ ఎలిఫెంట్ ని మా అదితి ఏమంటది అంటే అమ్మ కొన్ని రోజులకి మన ఇంటిని జంగిల్ చేసేస్తుంది అని అంటే
కానీ చాలా ఇష్టం అండి, విపరీతమైన ఇష్టం. అదొక ఆర్ట్ నిజంగానే. ఇలా నాకు కూడా చాలా మొక్కలు పిచ్చుండేదండి విజయవాడలో. నేను చాలా మొక్కలు పెంచామండి, బట్ ఇప్పుడు అరే వెయిట్ రా, ఇప్పుడు నా మరదలు చూస్తే నేను సంతోషపడుతుంటాను. ఇంత మంచి మొక్కలు, అసలు మీరు సమ్మర్ టైంలో కానీ వచ్చి చూస్తే కనుక అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే వీళ్ళు బ్యాక్ యార్డ్ అని ఫ్రంట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్. అసలు కదరా, వాట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ రా, రోజెస్ అండ్ ఆల్ అవుట్ సైడ్ చాలా అంటే చాలా అన్ని మొక్కలు పెంచుండే వాళ్ళు. మనం మన ఇంట్లో కూడా మొక్కలు పెంచించగలరు ఇండిపెండెంట్ హౌస్ లో. మా ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి విజయవాడలో అక్కడ మొక్కలు పెంచుకునే ఛాన్స్ ఉంది, అపార్ట్మెంట్ లో కష్టం. ఈ మొక్కలన్నీ ఇప్పుడు చలి మూలాన మనకి ఏమి చెప్పలేదు. స్ప్రింక్లర్ రావాలి అండ్ పత్తి ఒకసారి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఈసారి ఒక పని చేస్తాను, మా చెల్లి రోజెస్ అన్ని వచ్చిన తర్వాత మన కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాం, మీరు చూద్దరు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో ఇవన్నీ అనమాట అండ్ ఇలా కొత్త లైఫ్ పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఒక చూసిదండి చూడండి, ఆయన ఎంత ప్రశాంతంగా కూర్చొని మా చెల్లెలు ఆయనకు ఒక మంచి ప్లేస్ ఇచ్చేసి అలా కూర్చోపెట్టింది. ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మొత్తం రోజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి అవుట్డోర్ డైనింగ్ స్పేస్, అది వచ్చేసేసి చిన్న గజీబో. అమ్మ చూడండి అనిపించాయా, ఇలా తిరుగుతూ ఉంటాయండి అవి చూడండి. సో మనం అలా కూర్చోవచ్చు, అది కూడా బెంచ్ అనమాట. అక్కడ కూడా సమ్మర్ లో కూర్చొని చాయ్ తాగుతుంది మా చెల్లెలి ఫేవరెట్ స్పాట్ అనమాట. సో అట్లాగా అండ్ మేము చాలా మంది మమ్మల్ని అడిగారు కదా డాన్స్లు ఎక్కడ చేసామని, ఈ ఏరియాలో చేసామండి. అక్కడ వచ్చి మా చెల్లెలి వాళ్ళది ఇల్లు అనమాట. తర్వాత వుడ్స్ అంతా వాళ్ళది కాదు, ఇదే హాస్పిటల్. ఇక్కడంతా మా చెల్లెలు కాయగూరలు పండిస్తుందండి. ఇది వచ్చేసేసి వెజిటబుల్ ప్యాచ్ అండి, అంటే ఇక్కడ జింకలు ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసేసి మనం వేసిన వెజిటబుల్స్ తినేస్తాయని చెప్పేసి మా మరిది గారు వచ్చేసేసి ఇదేంటిది. ఇక్కడ నేను ఇంద్ర అని రాసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఎవరైనా చూస్తుంటే ఇది మొత్తం గ్రిల్ చేసుకునేది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చాలా వరకు అలవాటు ఉంటుంది. ఇది మా చెల్లెలి ఫేవరెట్ అవుట్డోర్ స్పేస్ అనమాట గజీబో. ఈ గజీబోలో మరీ మరీ చెప్పింది ప్రతిదీ గార్డెన్కి సంబంధించింది. చూపించకపోతే నేను చంపేస్తానే, నేను వీడియో చూస్తాను అని అండి. మీరు రండి మీకు చూపిస్తా ఎంత పిక్చర్ అని మొక్కలు మీకు తెలుస్తుంది. ఇక్కడ బీ హ్యాపీ, దానికి ఇక్కడ కూర్చొని అలా మొక్కలు చూసుకోవడం అనమాట దాని ప్లేస్. బీ హ్యాపీ, నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ అంటుంది అన్ని సరిగ్గా చదవే, నువ్వు చదవకపోయావంటే చెప్తాను నీ పనంట. రోజ్ లివ్స్ హియర్ విత్ అన్ ఓల్డ్ థార్న్, ఇదంతా మొత్తం రోజెస్ ఉంటాయి కదా అందుకని అనమాట. అండ్ ఇది వచ్చేసేసి ఫౌంటైన్, సో ఇప్పుడు మనం ఆన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. వచ్చిన కొత్తల్లో కొంచెం క్లైమేట్ బాగుందండి, ఆ రోజు ఇక్కడ కూర్చున్నామండి ఈ హీటర్స్ రెండు ఆన్ చేసుకొని. అంతేనండి, మళ్ళీ రెండు నెలల్లో ఆ ఛాన్స్ దొరకలేదు మాకు. గాలికి అలా సౌండ్ వస్తుంది, మా లైట్లు అలా కూర్చుని బాగుంటుంది. ఇక్కడ ఏం రాశారనుకుంటున్నారు, గార్డెన్ ఇస్ అ ఫ్రెండ్ యూ కెన్ విజిట్ ఎనీ టైమ్. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ వచ్చేసేసి లివింగ్ ద డ్రీమ్ ఇన్ బ్రాంచ్ బర్డ్, అంటే అక్కడ ఉంటారనమాట మా చెల్లెళ్ళు. వీకెండ్ ఫోర్కాస్ట్ గార్డెనింగ్ విత్ ఛాన్స్ ఆఫ్ డ్రింకింగ్ అంట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, పైన అలా 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 మీకు చూపించేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం చూద్దాం రూమ్ 2. ఓకేనా, పదే. అండ్ ఇక్కడ లోపల వచ్చేసేసి ఇది వాషర్ అండి,
ఇది డ్రై ఇక్కడైతే ఇది ఒక బెస్ట్ ఫెసిలిటీ, ఏంటి రానివ్వండి, వాన్ రానివ్వండి, ఏమన్నా రానివ్వండి, శుభ్రంగా అన్ని డ్రై అయిపోతాయి. ఇది ఇంకొక ఫ్రిడ్జ్, నాలాగే మా చెల్లెలు కూడా రెండు రెండు ఫ్రిడ్జ్లు ఇచ్చి ఫైనల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసేసి బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, మీ అందరికి తెలుసు యుఎస్లో ఉండే వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసేసి 4 బెడ్రూమ్స్ అన్నమాట. ఇవన్నీ ఆర్యు కార్స్ అండి, మరి మరి చెప్పాడు చూపించు అని ఇవన్నీ అన్ని చెప్తున్నాండి. ఇదిగోండి ఇవన్నీ ఇండియాలో వాడు కొనుక్కున్న బొమ్మలు, వాడికి భలే ఇష్టం అండి ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకోవడము. ఇవన్నీ ఇదిగోండి కార్స్, ఇది వాళ్ళ నాన్న కొనిచ్చిన కారు, అంటే మా నాన్న వాళ్ళ తాత కొనిచ్చిన కారు అనమాట. ఇవన్నీ లెగోస్ అండి, ఇక్కడ ఉండే పిల్లలకి అందరికీ తెలుసు. ఇవన్నీ ఆరో బిల్డ్ చేసిన కార్స్ అనమాట, మొత్తం ఆల్ కార్స్ ఆర్ బిల్డ్ బై ఆర్. స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసి ఇలా కార్స్ తయారు చేస్తారు అండి. ఇక్కడ చేసి పెట్టుకుంటాడు, ఇంత బాగా చేశారు చూడండి. ఇది ఆరో బెడ్రూమ్, ఓకే. ఇది ఒక బాత్రూమ్, ఇది జస్ట్ గెస్ట్ బాత్రూమ్ అనమాట. అన్ని ఆరోగ్య సంబంధించిన స్టిక్కర్స్ కార్స్ అది ఆరో బాత్రూమ్ యాక్చువల్లీ. ఇది వచ్చి లివింగ్ క్లాసెట్, అంటే మనం బెడ్ షీట్స్ సైడ్ పెట్టింది. ఇది అదితి రూమ్, ప్రస్తుతానికి చదువుకుంటుంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఇది గెస్ట్ రూమ్, ఇక్కడ నేను ఇంద్ర ఉంటున్నాము. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అదితి ఆర్ఎల్ రూమ్ టు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారనమాట మీరు, ఓకేనా. ఇంకా బేస్మెంట్ అంటారా, మీరు మా ఆయన్ని ఎన్నోసార్లు చూస్తారు కదా, మంచిగా ఆయన అక్కడ చేసేది ఎక్సర్సైజ్లు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అన్ని మీరు చూస్తారు కాబట్టి మళ్ళీ కొత్తగా బేస్మెంట్ చూపించాల్సిన పని లేదు. రాజండి, కొంచెం డర్టీగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలం విపరీతమైన శ్రమ పడింది కాబట్టి మేము అన్ని తుడుచుకుని చేసుకొని అయిపోయింది పని. ఈ గరాజ్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారండి? ఇది నా కొడుకుది చాలా ప్రైజ్డ్ పొజిషన్ అనమాట. వాడు వాళ్ళ నాన్నతో కలిసి బిడ్డింగ్ చేసి 1968 మోడల్ పోనియాక్, దీన్ని పోనియాక్ అంటారంట, పోంటియాక్ అంటారంట, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది వాడి, వాడికి విపరీతమైన పిచ్ అండి, వింటేజ్ కార్స్ పిచ్చి. సో ఈ కారు వాడి పేరు మీద వాళ్ళ నాన్న తీసుకున్నారు. సో ఇది వాడికి చాలా ఇష్టం. ఒక డ్రైవ్ కూడా వెళ్ళాం, మరి ఇంద్ర పెట్టాడు లేదా పెట్టలేదా? ఓకే, మేము డ్రైవ్ కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా ఇంద్ర పెట్టాడు. వాడి కోరిక ఏంటంటే గోల్డ్ అని యాంటిక్ కార్స్ కలెక్ట్ చేయాలంట. వాడి గరాజ్, వాడి పెద్దోడు అయిన తర్వాత వాడి గరాజ్ ఫుల్ యాంటిక్ కార్స్ ఉండాలంట వాడి కోరిక. వాడి కోరిక అని తీరాలని నేను అనుకుంటా. మీరందరూ ఎంతో అడిగిన హోమ్ టూర్ నేను నా కొడుకు మా ఆయన కలిసి కష్టపడి మీకు అన్ని చూపించేస్తాం, అవునా కదా? సో మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్రో. ఏ ఉంటో, అండ్ అది ఆర్ఎఫ్డి రూమ్ టూర్ స్పెసిఫై గా మేము సెపరేట్ గా తీసుకున్నామండి. ఎందుకునంటే దాంట్లో చాలా మ్యాటర్ ఉంది, దీంట్లో మేము చూపించాం. అసలు ఆరు రూమ్ టూర్ అయితే మీకు పిచ్చకపోతుందండి, అన్ని ఉన్నాయి అన్నమాట, వీడు చాలా చూపిస్తాడు మీకు. సో ఆ రూమ్ టూర్ లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నా టీ షర్ట్ చూసావా, నా కొడుకి కార్లు అంటే ఇష్టం అని నేను ఈ టీ షర్ట్ కొనుక్కున్నా. మస్టాంగ్ బర్త్డేగా? ఆ, వాడి బర్త్డే కి నేను వేసుకున్నాను ఈ టీ షర్ట్. ఓకే, వాడిని ఇంప్రెస్ చేద్దాం అని, వాడిని ఇంప్రెస్ చేద్దాం అని. ఏం గిఫ్ట్ కొన్నావు? సర్ప్రైజ్. ఓ రియలీ? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అది సర్ప్రైజ్? అసలు ఏమి ఇస్తున్నావు నాకు చెప్పచ్చు కదా? ఎందుకు సుప్తిగా ఆగిపోతున్నా.